అటాక్. నిన్న మొన్నటి వరకు బ్యాంకుల్ని ముంచేసిన ఘరానా దొంగ ఎవరంటే తక్కున గుర్తుకొచ్చే పేరు విజయ్ మాల్య. కానీ ఇప్పుడు తెరపైకి వచ్చిన నీరవ్ మోడీ ఒక్క దెబ్బతో మాల్యానే మించిపోయాడు. విజయ్ మాల్యాల తన బండారం బయటపడగానే ఎంచొక్క విదేశాలకు చెక్కేశాడు. మాల్యా బ్యాంకుల్ని పబ్లిక్ గా మోసం చేస్తే నీరవ్ మోడీ బ్యాంకుల్ని తెలివిగా దోచేసి ఇప్పుడు విదేశాల్లో విహారాలు చేసేస్తున్నారు. విజయ్ మాల్యా, ఇది ఇండియాలో ఎవరికీ పరిచయం అక్కర్లేని పేరు. కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్, యునైటెడ్ బ్యావరీస్, రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగళూరు, F1 రేస్ లో వాటా, ఇలా చెప్పుకుంటూ పోతే విజయ్ మాల్యా పేరు చాలా చోట్ల వినిపిస్తుంది. కింగ్ ఫిషర్ క్యాలెండర్ అంటే చాలు, కుర్రాళ్లకు మతులు పోతాయి. క్యాలెండర్ భావల మధ్య మాల్యాను చూస్తే ముసలోడేగాని మహానుభావుడనిపిస్తుంది. అలాంటి మాల్యా చాలా తెలివిగా పబ్లిక్ గా బ్యాంకుల్ని బురిడి కొట్టించాడు. 9,000 కోట్ల వరకు ఇండియాలో బ్యాంకుల్ని ముంచేసి లండన్ చెక్కేశాడు. విజయ్ మాల్యా, నీరవ్ మోడీ ఇద్దరూ బ్యాంకుల్నే ముంచేశారు. కానీ మాల్యా ముందు నుంచి ఓ సెలబ్రిటీ. ఆయన ఎప్పటికైనా బ్యాంకుల్ని ముంచేసే ప్రమాదం ఉందని కూడా చాలా మంది అనుమానపడ్డారు. తీరా ఆయన విదేశాలు చెక్కేశాక ఇక్కడి అధికారులు నాలుగు ఖర్చుకున్నారు. కానీ నీరవ్ అలా కాదు. ఈ స్కామ్ బయటపడే వరకు నుంచానికి తెలీదు. అసలు నీరవ్ ఇంత పెద్ద స్కామ్ చేస్తారని కాదు, ఇలాంటి ఒక స్కామ్ చేయడానికి ఛాన్స్ ఉందన్న విషయం తలలు పండిన బ్యాంకర్లకు కూడా తెలీదు. ఈ ఒక్క స్కామ్ తో విజయ్ మాల్యానే మించిపోయాడు. మాల్యా దారిలోనే తెలివిగా స్కామ్ సంగతి తెలియగానే పెళ్లాం పిల్లల్ని తీసుకుని స్విట్జర్లాండ్ చెక్కేశాడు. మాల్యా కూడా ఇప్పుడు లండన్ లో ఎంచక్కా ఎంజాయ్ చేస్తున్నాడు. క్రికెట్ మ్యాచ్లకు వెళ్తున్నాడు, అమ్మాయిలతో షికార్లు కొడుతున్నాడు. కానీ అతన్ని పట్టుకోవడం మాత్రం మన అధికారులకు సాధ్యం కాదు. కనీసం వెనక్కి రప్పించడం కూడా అసాధ్యమే. ఎందుకంటే మల్లయ్య గారు పక్కా ప్లాన్డ్ గానే అన్ని చేశారు. బ్యాంకుల్ని ముంచేయడం దగ్గర నుంచి ఇప్పుడు లండన్ లో సెటిల్ అవ్వడం వరకు ఆయన ప్లాన్ చాలా పెద్దది. మాల్యాకు ఆస్తులే కాదు, అంతకు మించిన క్రిమినల్ బ్రెయిన్ కూడా ఉంది. దాంతోనే బ్యాంకుల్ని బురిడి కొట్టించాడు. తన దగ్గర లక్షల కోట్ల ఆస్తులున్నా తాను మాత్రం కొత్త కంపెనీ పెట్టాలంటే బ్యాంకుల నుంచే అప్పులు తీసుకుంటాడు. ఇదే రూట్ లో బ్యాంకుల నుంచి 6,900 కోట్లు అప్పు తీసుకున్న మాల్యా ఆ డబ్బుతో కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ స్థాపించాడు. ఆ తర్వాత ఆ డబ్బును ఐపీఎల్లోనూ ఇన్వెస్ట్ చేశాడు. చివరికి 4 ఏళ్లు తిరగకుండానే కింగ్ ఫిషర్ కి నష్టాలు వచ్చాయని చేతులెత్తేశాడు. బ్యాంక్ లోన్లు తీర్చకుండా ఆఖరికి ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వకుండా తప్పించుకున్నాడు. కానీ ఆ డబ్బుతో ఐపీఎల్లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ టీం కొని చివరికి చేతులు కాల్చుకున్నాడు. వీళ్ళు దేశం వదిలి ఎవరికి తెలియకుండా వెళ్లారు అని చెప్పడం అనేది కూడా అబద్ధం. కేవలం విజయ్ మల్లాకి ఎలా అయితే అండదండలతోటి, రాజకీయ అండదండలతోటి వెళ్ళాడో, ఇతను కూడా అలానే, నిర్భయ మోడీ కూడా అలాంటి అండదండలతోనే దేశం వదిలి వెళ్ళిపోవటం, అతని కుటుంబ సభ్యులు కూడా చాలా పథకం ప్రకారమే ముందుగా వెళ్ళిపోవటం, అలానే తనకి మేనమావ అయినటువంటి చోక్సి గీతాంజలి జెమ్స్, ఇది కూడా ఇవన్నీ కూడా 2-3 అనుబంధ సంస్థల్లో నుంచే ఈ లావాదేవీలు జరిగినాయి. వాళ్ళు కూడా ఈ దేశం వదిలిపోవటం మొత్తం కూడా ప్రభుత్వం ఇవాళ ఒకళ్ళ మీద ఒకళ్ళు, ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం మీద, గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం మీద చెప్తున్నప్పటికి కూడా ఇవి అందరినీ కూడా, అది ఏ పార్టీ అయినప్పటికి కూడా పూర్తిగా రాజకీయ అండదండలతో ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పి. మాల్యా బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పు 6,900 కోట్లు. ఇంకా దానికి వడ్డీతో కలిపి తిరిగి ఇవ్వాల్సింది 9,000 కోట్ల వరకు ఉంటుంది. కానీ ఇందులో ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా అంతా నష్టాలొచ్చాయని ఓ చిన్న ప్రకటన చేసి విల్ఫుల్ డిఫాల్టర్ గా మిగిలిపోయాడు. అంటే విల్ఫుల్ డిఫాల్టర్ జాబితాలో ఆయన పేరు ఉంటుంది తప్ప ఆయనకు పెద్దగా వచ్చే నష్టమేమీ లేదు. బ్యాంకుల నుంచి తీసుకున్న 6,900 కోట్లు తన తాతగారి సొమ్మన్నట్టు మింగేసి ఇప్పుడు లండన్ లో సెటిల్ అయిపోయాడు. ఆయన ఒక్క మాట అనే ధైర్యం ఎవరికీ లేదు. ఎక్కడి వరకు, ఎందుకు? ఇండియాలో ఇప్పుడు సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న యునైటెడ్ బ్రావరేజెస్ కంపెనీకి 1,000 కోట్లు లాభాలు వస్తున్నా వాటిలో ఒక్క రూపాయి కూడా మన బ్యాంకులు టచ్ చేయలేవు. ఎందుకంటే అవి కార్పొరేట్ రూల్స్ కాబట్టి. అవేంటో విజయ్ మాల్యాకు బాగా తెలుసు కాబట్టి. ఇలా కింగ్ మాల్యా బ్యాంకు నుంచి 1,000 కోట్లు అప్పులు తీసుకుని వాటిని ఉద్దేశపూర్వకంగానే ఎగ్గొట్టాడు. బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పును విలాసాలకు వాడుకుని తర్వాత ఏమీ తెలియనట్లు కబుర్లు చెప్పడాన్ని బ్యాంకర్లు కూడా వంతపాడారు. ఆయన్ను యూపీఏ సర్కార్ రాజ్యసభ ఎంపీగా నామినేట్ చేయడంతో రాజకీయ నాయకుడైపోయిన ఈ దొరగారు అక్కడి నుంచి బ్యాంకుల్నే ముంచేసేందుకు పావులు కదిపారు. అయ్యేవారు పొలిటీషియన్ అయిపోవడంతో బ్యాంకర్లు కూడా ఆయనపై చర్యలు తీసుకోవడానికి వెనకాడాయి. నిజానికి మాల్యా బ్యాంకుల్ని ముంచేసే నాటికి, విల్ఫుల్ డిఫాల్టర్ గా మిగిలిన నాటికి
ఇంకా చెప్పాలంటే సీక్రెట్ గా లండన్ చెక్కేసే నాటికి కూడా ఆయన మన దేశంలో ఎంపీగానే ఉన్నాడు. సో పొలిటికల్ బలం, దానికి తోడు బిజినెస్ బ్రెయిన్ తో మాల్యా లండన్ చెక్కేసి ఎంజాయ్ చేస్తున్నాడు. ఆర్థిక నేరగాళ్ళకి చట్టాల్లో, మన చట్టాల్లో ఉన్నటువంటి డొల్లతనం బయట దేశాల్లో, ముఖ్యంగా యూరప్ దేశాలలో, స్విట్జర్లాండ్, లండన్, యూకే లాంటి దేశాల్లో ఉండేటువంటి వెసులుబాటు వాళ్ళకి తెలిసినంతగా మన వాళ్ళకి తెలియకపోవటం, ప్రభుత్వాలకు తెలియకపోవటం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. అక్కడ మనీ లాండరింగ్ అనేటువంటిది కొన్ని దేశాల్లో, మన బోటి దేశాల్లో మనీ లాండరింగ్ నేరమైతే అక్కడ మనీ లాండరింగ్ అనేటువంటిది ఏంటంటే వాళ్ళకి, వాళ్ళ చట్టాలకు సంబంధించినంత వరకు అక్కడ కొంత వెసులుబాటు ఉంటుంది, అదే పెద్ద తప్పుగా కనిపించదు, సమర్థించుకునేదానికి వాళ్ళ చట్టాల్లో కొన్ని లొసుగులు ఉన్నాయి. సో మరి ద్వైపాక్షిక సంబంధాలు సంగతి ఏంటి అన్నప్పుడు, ద్వైపాక్షిక సంబంధాల్లో ఫలానా వాడు ఈ ఆర్థిక నేరానికి మా దేశంలో పాల్పడ్డాడు అన్నప్పుడు వాళ్ళ కోర్టులు ముందు రుజువు చేయాల్సినటువంటి అవసరం ఉంది, వాళ్ళ కోర్టుల్లో ముందు విచారిస్తారు, ఇది కరెక్ట్ అయినటువంటి అంశం కాదు. సో ఈ ఈ డొల్లతనము, చట్టాల్లో లొసుగులు, ఇవన్నీ ఆర్థిక నేరగాళ్ళకి తెలిసినంతగా మన వాళ్ళు. మాల్యా ఇలా లండన్ లో పబ్లిక్ గా మ్యాచ్లు చూస్తున్నా, అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తున్నా, అతన్ని భారత్ కి రప్పించడానికి మాత్రం మన అధికారులకు ఇరు దేశాల మధ్య దౌత్య చట్టాలు అడ్డొస్తున్నాయి. న్యాయపరంగా మాల్యాను వెనక్కి రప్పించడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అవన్నీ వృధాయే. ఎందుకంటే గతేడాది మాల్యాను అక్కడి పోలీసు అధికారులు అరెస్ట్ చేశారని తెలియగానే ఇండియన్ మీడియాలో ఆ వార్త బ్రేకింగ్ న్యూస్ అయింది. మాల్యాను సంకెళ్లేసి ఇండియాకు ఈడ్చుకొస్తారని ఇక్కడి ఛానళ్లు హంగామా చేశాయి. మాల్యాను అరెస్ట్ చేసిన బ్రిటన్ పోలీసులు వెస్ట్ మినిస్టర్ కోర్టులో ప్రవేశపెట్టారు. అయ్యగారు కోర్టులోకి ఇలా వెళ్లి ఓ గంట తర్వాత నవ్వుకుంటూ బెయిల్ మీద బయటకొచ్చి ఇంటికెళ్లిపోయారు. అప్పటి నుంచి మాల్యా మీద లండన్ కోర్టులో కేసు కంటిన్యూ అవుతూనే ఉంది. ఆ తర్వాత కూడా 2 సార్లు మాల్యాను అరెస్ట్ చేశారు, మళ్లీ 1/2 గంటలో బెయిల్ ఇచ్చి పంపించేశారు. ఇలా ఎన్నిసార్లు తనని అరెస్ట్ చేసినా ఇండియా మాత్రం తీసుకెళ్లలేరన్నది మాల్యాకు తెలియంది కాదు. అందుకే ఆయన అంత ధీమాగా ఉన్నాడు. ఇండియన్ కోర్టులే కాదు, లండన్ కోర్టులు కూడా తననేమీ చేయలేవని ఆయనకు తెలుసు. ఎందుకంటే అన్ని చట్టాలు, వాటిలో లొసుగులు తెలుసు కాబట్టి. ఇంత దర్జాగా ఇండియన్ బ్యాంకులను ముంచేసి తిరుగుతున్నాడు ఘరానా దొంగ మాల్యా. అప్పుడు మాల్యా, ఇప్పుడు నీరవ్ మోడీ, ఇద్దరూ యూరప్ దేశాలకే వెళ్లిపోయారు. నిజానికి వీళ్ళిద్దరూ తమ మీద సిబిఐ కేసులున్నా, ఈడీ దర్యాప్తు చేస్తున్నా ఇంత దర్జాగా దేశం వదిలి పారిపోయారంటే మన దేశంలో వ్యవస్థల్లో ఉన్న లోపాలు ఏ స్థాయిలో వాళ్లకు సహకరించాయో అర్థమవుతోంది. ఇది ఈ ఇద్దరు ఘరానా దొంగల దోపిడీ కథే కాదు, వీళ్ళిద్దరూ దోచేసింది బ్యాంకుల్ని, అంటే బ్యాంకుల్లో ఉన్న జనం సొమ్ముని. పోయేది జనం సొమ్ము కాబట్టి బ్యాంక్ అధికారులు వాళ్లకు లోపాయకారిగా సహకరిస్తాయి. ఇద్దరూ పలుకుబడి ఉన్న వ్యక్తులు కాబట్టి చట్టం కూడా వాళ్లకు చుట్టంగానే వ్యవహరిస్తుంది. వాళ్ల మీద లుకౌట్ నోటీసులు వారం తర్వాత జారీ అవుతాయనగా ముందే వాళ్లకు విషయం చేరిపోతుంది. దీంతో ఇక్కడ తమ సామాన్లతో పాటు సామ్రాజ్యాన్ని కూడా సర్దేసుకుని జాగ్రత్తగా విదేశాలు దాటి వెళ్లే వరకు ఎవ్వరూ పట్టుకోరు, కనీసం అడ్డుకోరు కూడా. ఇటు మాల్యా కానీ అటు నీరవ్ మోడీ కానీ ఇద్దరూ బ్యాంకర్లు, దర్యాప్తు అధికారులు, రాజకీయ నాయకుల సహాయం లేకుండా ఇలా కేసులు అవ్వడానికి ముందే విదేశాలకు పారిపోయారంటే నమ్మడం కష్టమే.